నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెడిలో కాసేపు. సో మనం ఎక్కడున్నామో మీకు తెలుస్తుందా? కంది తోటలో ఉన్నామండి, కంది చేనులో ఉన్నామన్నమాట. ఎంత బాగా పండిందో కదా కంది. సో అత్తయ్య ఏమంటున్నారంటే ఇంకా పండలేదు అని చెప్తున్నారు. ఎస్, ఇంకా పండలేదు అంటే ఇంకా కాపు రాలేదు, మొక్క అయితే పెరిగింది, ఇంకా పూత రాలేదన్నమాట. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇక్కడ కందిపప్పు ఓన్లీ ముద్దపప్పు చేసుకుంటే సరిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పాను కదా. అది నిజంగా నిజమండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ నేల వల్ల లేదా అత్తయ్య వేపి పండిస్తారు. కందిలోని కందిపప్పు చేయడం కూడా రెండు రకాలుగా చేస్తారన్నమాట. ఏంటంటే ఒకటి ఏంటంటే నానబెట్టి, కందుల్ని నానబెట్టి ఆ పైన పొట్టంతా తీసేసి ఆ తర్వాత ఇసిరితే ఏంటంటే అవి బేడలు బేడలు కింద వస్తాయి. అస్సలు కంది పైన పొట్టు అనేది అస్సలు ఉండదు అనమాట. అదో రకం అత్తయ్య ఎలా చేస్తారంటే కందుల్ని వేపుతారనమాట. కందుల్ని వేపితే ఏమవుతుందంటే ఆ టేస్ట్ పోకుండా ఉంటుంది. నానబెట్టేసామనుకోండి, కందిపప్పులో ఉన్న టేస్ట్ అంతా కూడా పోతుంది అనమాట. అత్తయ్య ఏంటంటే వేపి, అంటే ఆ కందుల్ని వేపి బాగా ఎండబెట్టి ఆ తర్వాత వేపి ఆ తర్వాత ఇసురుతారనమాట. ఇసురితే టేస్ట్ ఉంటుంది చూసారు, అసలు సూపర్గా ఉంటుంది అనమాట. ఏం అవసరం లేదు, మనం అవి ఇవి వేయాల్సిన అవసరమే లేదు. ఉత్తి ముద్దపప్పు వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కందిపప్పు ఏ సంవత్సరం ఆ సంవత్సరమే బాగుంటాయండి. ఏంటంటే ఇప్పుడు పండుతాయి కదా, మ్యాక్సిమం ఇది 6 నెలల పంట అనమాట. జనవరి ఫిబ్రవరి కల్లా మన పంట చేతికి వస్తుంది. ఈ జనవరి ఫిబ్రవరి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి వరకు ఈ కందుల్ని తింటే బాగుంటాయి అనమాట. మనకి స్టోర్స్ లో వచ్చేవి ఏంటంటే ఎప్పుడో 2 సంవత్సరాలవి 3 సంవత్సరాలవి ఉంటాయి. అవి అస్సలు టేస్ట్ ఉండవు. అవి కూడా వాటిని ఏంటంటే నానబెట్టి పప్పు తీస్తారు. నానబెట్టి పొట్టు తీస్తే పొట్టు పూర్తిగా పోతుంది కానీ టేస్ట్ కూడా పోతుంది. సో ఇలాగా అంటే మనం పండించుకున్నవి ఏంటంటే మనము ఇంట్లోనే చెప్పాను కదా అత్తయ్య చేసినట్లు వేపుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక సంవత్సరం అంతా కూడా తింటారనమాట. వీటిని స్టోర్ చేసుకొని ఒక సంవత్సరం అంతా కూడా టేస్ట్గా ఉంటాయి. మనకేంటంటే స్టోర్స్లో వచ్చేవి ఏంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తాయి, అవి అస్సలు టేస్ట్ ఉండవు. అండ్ ఎప్పుడన్నా ఇన్ కేసు జనవరి అయ్యేసరికి అయిపోయినాయి అనుకోండి, పంట రాలేదనుకోండి, స్టోర్లో తెచ్చుకుంటే అస్సలు పప్పు తినలేం. పిల్లలకి కూడా తెలిసిపోతుంది అనమాట ఏంటి పప్పు ఇలా ఉంది అనేసి, అంత వేరియేషన్ ఉంటుంది ఇది టేస్ట్. అండ్ ఇప్పుడు ఈ కందిపప్పు గురించి చెప్తుంటుంటే మీకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. సో నాకు కూడా అదే అనిపించిందండి. మీ అందరికీ కూడా ఈ కందిపప్పు అంటే మనం పొలంలో పండించుకొని మనం చేసుకున్న కందిపప్పు మీకు కూడా టేస్ట్ చూపించాలనిపిస్తుంది. సో ఎలాగా ఏంటి అని 2-3 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను నేను. ఈ కందులన్నీ పండేసరికి మీకు ఎలాగ ట్రాన్స్పోర్ట్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. మీకు కూడా అనిపిస్తుందా, అబ్బా ఈ కందులు మనకు కూడా వస్తే బాగుండు, ఈ కందిపప్పు మన ఇంటికి వస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది కదా. సో అందుకనే ఆలోచించాను అనమాట. ఏంటంటే వీటిని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అసలు, అంటే కందుల్ని అత్తయ్య అదే వేపి కందిపప్పు చేస్తుందని చెప్పాను కదా. సో అత్తయ్య అన్ని కందిపప్పు చేయాలంటే కష్టం కదా, అంటే మీ అందరికీ కావాల్సినంత కందిపప్పు చేయాలంటే కష్టం కదా. మా ముగ్గురికి చేస్తుంది, అంటే మా తోడుకోడళ్ళకి అత్తయ్యకి, మా వరకు మాత్రం చేస్తారు పాపం అత్తయ్య కష్టపడి. కానీ ఇంతమందికి నేను పంపించాలనుకుంటే అత్తయ్య చేయగలుగుతారా లేదా, మిల్లులో ఆడిస్తే సేమ్ ఇదే టేస్ట్ వస్తుందా రాదా, మీకు ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలి, ఎన్ని కేజీస్ చేయాలి. అండ్ ఫస్ట్ అనుకున్నాను అందరికీ కూడా కొన్ని కొన్ని ఫ్రీగా పంపిద్దాము అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఒక కేజీ పంపిస్తే అవి ఎంతవరకు సరిపోతాయండి, పెద్ద అంటే ఒక 2-3 సార్లు చేసుకోవడానికి, 3-4 సార్లు చేసుకోవడానికి సరిపోతాయి. సో అలా కాకుండా నేనేమనుకున్నానంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ పంపిస్తే, సో ఎక్కువ పంపిస్తే బాగుంటుంది అనిపించింది. సో ఆలోచిస్తున్నాను ఎలా పంపించాలి, ట్రాన్స్పోర్ట్ ఏం చేయాలి, అసలు కందుల్ని అప్లై చేయగలుగుతారా అనేసి. ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే ఒక సంవత్సరానికి కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకుంటారండి కందిపప్పు. ప్రతి అమావాస్యకి కూడా ఎండపోసుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయి, అంటే అమావాస్య రోజు ఎండపోసుకుంటే ఎండకి పురుగు పట్టకుండా ఉంటాయంట కదా. రండి అత్తయ్య, అత్తయ్యకి బాగా తెలుసు అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి 2-3 రోజుల నుంచి పోస్తే అవి పురుగు లేకుండా ఉంటాయి అత్తయ్య. 2-3 రోజుల నుంచి ఎండ పెట్టామనుకోండి, ఎండలోని అమావాస్యకి ముందు అవి పురుగు పట్టకుండా ఉంటాయంట. సంవత్సరం ఉంటాయా అత్తయ్య? సంవత్సరం మాత్రం ఖచ్చితంగా పురుగు పట్టకుండా ఉంటాయి. ఎక్కువన్నా ఉంటాయా? అయితే టేస్ట్ మారిపోతుంది అంటారు కదా, కొంచెం తగ్గుతుందా? ముందుకైతే టేస్ట్ మారిపోతాయి, అంటే రోజులు గడిచే కొద్దీ టేస్ట్ మారిపోతుంటాయి.
అదే నేను చెప్పినట్లు అదే ఈ సంవత్సరం వరకు మాత్రమే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో అందుకనే నేనేమనుకున్నానంటే ఇలాగ 1 కేజీ 2 కేజీలు కాకుండా 5 కేజీస్ 10 కేజీస్ అలా ఎవరన్నా కావాలి అనుకుంటే, సో అత్తయ్యని ఇందాకే అడిగాను, సరేలే అమ్మా నీకు కావాలంటే చేస్తానులే అన్నారు. సో అత్తయ్య ఓపికను బట్టి చేసేదాన్ని బట్టి అప్పటికి పొలం పండేదాన్ని బట్టి సో అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ఫ్రీగా పంపించేదా లేదా అమౌంట్ ఇంత అంటే అమౌంట్ లేకుండా అంటే ఏంటంటే కొరియర్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. జస్ట్ ఊరికినే అడిగారు సారు, సో కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నట్టున్నాయి, అవి కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని రీజనబుల్గా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ కందుల టేస్ట్ అనేది చూపిస్తానండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సాల్ట్ కూడా చూసారా, ఈ మధ్యలో ఉండే ప్లేస్ని ఏమంటారంటే సాల్ట్ అంటారనమాట. ఇంత ప్లేస్లో నాటుతారు కందుల్ని. సో చూసారా ఎంత నీట్గా ఉందో, ఒక్క కలుపు మొక్క కూడా లేకుండా ఇంత నీట్గా ఈ ఊర్లో మాత్రమే చేస్తారు. అండ్ మేము వచ్చేటప్పుడు చూసాము, ఏంటి మేము అదే కనిగిరి నుంచి వచ్చాం కదా, కనిగిరి నుంచి వచ్చేటప్పుడు పొలాలు కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే అస్సలు గడ్డి అంతా మొలిచిపోయి ఉంటుంది, ఇక్కడ మాత్రమే ముద్దపాడులో మాత్రమే ఇంత బాగా చూసుకుంటారనమాట పొలాలని. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అబ్బా ఎంత నీట్గా ఉందనిపించింది. ఇన్ని వర్షాలకి చాలా ఎండ కాస్తుంది అనమాట, కలుపు వస్తుంది, కలుపు మొక్కలన్నీ కూడా బాగా పెరిగిపోతాయి. కానీ ఇక్కడ చూసారా ఎంత నీట్ గా ఉన్నాయి. అండ్ ఈ కందిలో కూడా అంతర పంట కింద సొద్దేస్తారండి. ఈ కంది మధ్యలోని సాళ్ళు ఉన్నాయి కదా, ఈ సాళ్ళలో సొద్ద వేస్తారనమాట. ఆ పొలం కూడా అటు ఉంది, అటు చూపించు. అండ్ కందిలో చెప్పాను కదా అంతర పంట వేస్తారని, అసలు ఈ సొద్ద చూసారా ఎంత ఉందో. సో నా హైట్ కన్నా కూడా పెద్దది ఉంది. కంకులు చూసారా ఎంత బాగున్నాయో అసలు, అదిగో ఇది చూసారా ఎంత బాగున్నాయో అసలు కంకులు. సో ఈ సొద్ద ఎందుకు వేస్తారంటే కంది అనేది 6 నెలలు పండుతుంది అనమాట. ఈ సొద్ద ఏంటంటే 3 నెలలే పండుతుంది, 3 నెలలే పండుతుంది. అండ్ ఈ సొద్దకి అసలు ఎటువంటి మందు కొట్టరండి, సొద్ద రొట్టెలు కానీ సొద్ద బూరెలు కానీ మంచివని చెప్తుంటారు కదా, ఎందుకంటే వీటికి మందు కొట్టరు అనమాట. సో మందు అస్సలు వేయరండి, సో అందుకని ఇవి మంచివి అనమాట ఈ సొద్దలు అనేవి. అండ్ ఈ సొజ్జలతో బూరలు చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటాయండి, అవి చాలా హెల్దీ కూడా, ఎందుకంటే వీటికి మందు అసలు వేసేదే లేదనమాట, మందు వేయరు కాబట్టి. అసలు చూసారా ఎంత బాగున్నాయో, నాకన్నా హైట్ ఉన్నాయి, ఎంత బాగా వచ్చినాయో కంకులు. కంకులు కూడా చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చాలా బాగున్నాయి కదా, సో ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది 3 నెలలకి పండుతుంది అండ్ దీనికి మందు కొట్టరు కాబట్టి చాలా హెల్దీ అనమాట. ఈ సొద్దలు ఏంటంటే మనకి స్టోర్స్ లో కూడా దొరుకుతాయి, మరి సేమ్ టేస్ట్ ఉంటాయా లేవా అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే ఎప్పుడు అత్తయ్య పంపిస్తారు సొద్దలు, నేను ఎప్పుడు బయట అయితే కొనలేదు. సో ఇక్కడ ఈ ఊర్లో ఏంటంటే బాగా సేద్యం చేస్తారు, సేంద్రియ ఎరువులు వేస్తారు అనమాట వీటికి. సో అందుకనేసి ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగా హెల్దీగా ఉంటాయి. అండ్ ఇవేంటంటే ఎప్పుడు బాగా కలుపు తీసి అసలు చాలా నీట్గా చూసుకుంటారు, చిన్నపిల్లల్ని ఎలా సాక్కుంటారు ఈ మొక్కల్ని కూడా అలాగే చాక్కుంటారు అనమాట. అందుకని బాగా హెల్దీగా తయారవుతాయి, ఏ చీడపిడలు లేకుండా, సేంద్రియ ఎరువులు వేస్తారు కదా, సో అందుకనేసి బాగా పెరుగుతాయి అనమాట సొద్ద అనేది. తొందరలోనే మీకు సొద్ద బూరలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం చేసుకొని స్టోర్ చేసుకుంటే రొట్టెలు కూడా, నా అత్తయ్య రొట్టెలు కూడా చాలా మంచిదంట. రొట్టెలు అవి ఏంటత్తయ్య వేస్తారు ఆకు? ఆహా ఏదో రొట్టెల్లోని నాకు గుర్తు రాలేదు, నల్లేరు కాడలు వేస్ట్ చేస్తారు, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ సొద్ద బూరలు అయితే మనం చేసుకొని స్టోర్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు ఉంటాయి అనమాట పిల్లలకి స్నాక్స్ కింద. బాగా హెల్దీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి, మీకు సొద్దలు దొరికితే మాత్రం ఎక్కడైనా సరే తప్పకుండా ట్రై చేయండి. కందులు మాక్సిమం పంపించడానికే ట్రై చేస్తానండి. ఏంటంటే అత్తయ్య కూడా సరేలేమ్మా వేపి పంపిద్దాము అనేసి అంటున్నారు. దేవుడి దయ వల్ల పంట బాగా చేతికి వస్తే అండ్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంది అనమాట. ఇప్పటికి 3 మంత్స్ అయింది, ఇంకొక 3 మంత్స్కి పంట చేతికి వస్తుంది అనమాట. సో వస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ కందిపప్పు, పల్లెటూరు కందిపప్పు టేస్ట్ అనేది చూపిస్తాను. అండ్ మీకెవరికన్నా కూడా ఇలా పంటలు వేసారా, మీరు ఎవరన్నా అంటే చూసే వాళ్ళల్లో ఎవరన్నా సరే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళల్లో ఎవరన్నా సరే ఇలాంటి కందిపప్పు టేస్ట్ చూసుంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తుంది ఆ విషయం. సో ఇదండి ఇవాళ వీడియో.
కందిచేలో అలాగే సొద్ద కంకులతో నీ ఉషా.